గ్రామీణ తపాలా ఉద్యోగులకు 7వ వేతన సంఘం కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ తపాలా ఉద్యోగులు 3వ రోజు సమ్మె కొనసాగించారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని జీడీఎస్ సంఘ కేంద్ర కమిటీ సభ్యులు లక్ష్మయ్య పేర్కొన్నారు. ఏఐజీడీఎస్ ఎన్యుజీడీఎస్ సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో రమేష్ అజిజ్ బాషా పాల్గొన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులకు కమలేష్ చంద్ర మరి 7వ వేతన సంఘాన్ని నియమించడం జరుగుతూ వచ్చింది. అయితే 1/1/2016 అది అమలుపరచాలి. అదే కాలక్రమేణా అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత కమలేష్ చంద్ర కమిటీని ఏ గవర్నమెంట్ అయితే అంటే కేంద్ర ప్రభుత్వం నియమించిందో ఆ సిఫార్సులను ఇచ్చిన పిదప ఆ సానుకూల మరి సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు పరచకుండా గ్రామీణ తపాలా ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ వచ్చింది. ఆ అన్యాయానికి నిరసనగా ఆ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటిని సానుకూల పరచాలని మేము ఈ నెల 18వ తేదీ నుండి నిర్వహిత సమ్మెను మరి దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమ్మెలో ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగులు, ఆ తర్వాత నేషనల్ గ్రామీణ తపాలా ఉద్యోగులు, ఈ రెండు యూనియన్లు మరి ఈ నిర్వధిత సమ్మె చేస్తూ ఉన్నాయి. కనుక మరి 50,000 నుంచి 2,00,000కి గ్రాడ్యుటీ ఇవ్వాలని, ఆ తర్వాత రెండోదిగా మరి 14 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 36 సంవత్సరాలు ఎవరైతే సర్వీస్ కంప్లీట్ చేశారో వారికి ఆ తమాషా ప్రకారంగా ఇంక్రిమెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం.